ఏంటిది? నేను ఇచ్చిన ఐస్ క్రీమ్ ఎందుకు అడిగాను? నేనే అరుస్తున్నావా? నువ్వే అరుస్తున్నావు చిన్న చిన్న వాటికి. అసలు రీజన్ లేకుండా ఎందుకు అరుస్తున్నాను నేను? ఇవి ఇంకా నీ వెనకలు పడి నేను అది చేసినందుకు ఏమన్నా చులకనగా తీసేసుకున్నావో ఏందో నాకైతే అర్థమైతే. చూసి చూసి లాస్ట్కి యాక్సెప్ట్ చేసిన చూడు నాని. అవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు ఇప్పుడు ఏంది అసలు ఎందుకు పెట్టిన కెమెరా పెట్టి ఆర్గ్యుమెంట్? నాకు బ్రేకప్ కావాలి. ఏంటిది బ్రేకప్ కావాలి? నీకు చెప్పిపోవాలి అనే ఒక పాయింట్లో నువ్వు బ్రేకప్ చెప్తా అంటే నువ్వు ఎంత సెన్స్ లేదు? అవన్నీ నా ప్రాబ్లమ్స్ కాబట్టి నేను చెప్తున్నాను. నేను మాట్లాడడం మాట్లాడి బ్రేకప్ అని చెప్తున్నాను. సరే పో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ నైనీతో ముచ్చట్లు. సో 9 డేస్ నుండి వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు. ఈవెన్ మా పోస్ట్లకు కానీ తర్వాతకి పోస్ట్లకి ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ తర్వాత వాట్సాప్లో ఉన్న మెసేజెస్ వేస్తున్నారు కదా, వీడియోస్ ఎందుకు వస్తలేవు అని చెప్పేసి నాకు నానికి ఇష్యూస్ వస్తున్నాయి. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దగా వేసుకొని వీడియోస్ వరకు తెచ్చుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కరెక్ట్గా అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లయితే ఉన్నాడో కంప్లీట్గా ఇప్పుడు మారిపోయినాడు. సో ఫైనల్గా నేను ఒక సీరియస్ డెసిషన్ అయితే తీసుకున్నా. ఏంటి అంటే బ్రేకప్. నాకు ఏ గానీ ఇంక అవ్వట్లేదు నానితో. తర్వాత టార్చర్ అంటే పట్టించుకోకపోవడమే ఒక పెద్ద టార్చర్. తర్వాత ఇగ్నోర్, ఫస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాడు. సో ఏదైనా డిసిజన్ తీసుకోమని ఫస్ట్ మీరు ఎట్లయితే అడ్వైజ్ ఇచ్చినారో ఇప్పుడు కూడా నేను అట్లానే చెప్తున్నా, బ్రేకప్ చేసుకుంటున్నా నానితో. నేను కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. నాని స్టూడియోలో లేడు, బయటకు వెళ్ళినాడు. ఇక్కడ కూడా యాటిట్యూడ్ చూపిస్తావా? చెప్పండి, యాటిట్యూడ్ ఏమి అనిపించింది అందులో? తిన ఏం తిను? చపాతి. ఇంకా ఎగ్. సో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయాలో చెప్పు, అదే రీజన్ చెప్తున్నా వాళ్ళకి. నువ్వే కదా రోజు వంట అంటూ వదిలిపెట్టుకుంటా అంటూ. నేనే లొల్లు పెట్టుకుంటా. డైలీ నువ్వే కదా నాని. నేనే, నీదేం మిస్టేక్ ఉండదు కదా నాని. ఒక మాట, లాస్ట్ టైం నేను నీ మీద వీడియోలో అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు రిపీట్ చేసినాను. నీ మీద అరవడం కానీ చీదరించడం కానీ మనం చేసినా చేసినావు. ఎప్పుడు? ఏమో నీకే క్లారిటీ లేదు నువ్వు దేని త్రూ వెళ్తున్నావు అనేది. నేనే అరుస్తున్నావు కదా. నువ్వే అరుస్తున్నావు చిన్న చిన్న వాటికి. అసలు రీజన్ లేకుండా ఎందుకు అరుస్తున్నాను నేను? లిటరల్లీ నాకు నీతో మాట్లాడాలంటే కూడా నేను ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది నాకు. సేమ్, నాకు కూడా అదే. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు నన్ను తీసి పడేస్తావు అని చెప్పేసి నేను మాట్లాడకుండా ఆగిపోతున్నావు. నువ్వు అనుకుంటావు, నువ్వు అనుకునే అన్నీ అయితే లేవా సెకండరీ, కానీ ఫస్ట్ నువ్వు అనుకోవడం మాట్లాడి మాట్లాడి ట్రై చేస్తూనే ఉంటుంది. అవ్వట్లేదు. సరే, నేను చెప్పేటేమో ఏం మాట్లాడినా సరే నువ్వు నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసుకుంటావు, అన్ని నెగిటివ్ గా తీసుకుంటావు. దానికి నేనేం చేయాలి చెప్పుకో. పాజిటివ్ ఉండవు ఫస్ట్. నువ్వు నా మాటల్లో ఎట్లుంటుండే ఫస్ట్? ఫస్ట్ బాగానే ఉంటుండే, ఇప్పుడు నువ్వు కంప్లీట్గా చేంజ్ అయినా. నేను చేంజ్ మేబీ ఇంకా నీ వెనకలు పడి నేను అది చేసినందుకు ఏమన్నా చులకనగా తీసేసుకున్నావో ఏదో నాకైతే అర్థమవుతుంది. అంత సేమ్ లేదు. నేను ఓవర్ లవ్ చూపిస్తుంటే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. అయ్యో పిచ్చి వల్ల ఎవరన్నా లవ్ చూపిస్తే అవాయిడ్ చేయడానికి? అవును చేస్తావు. నీకు యాటిట్యూడ్ ఎక్కువ బల్పు పెరిగిపోయింది అందుకే నువ్వు. ఎవరికో తెలుసు ఎవరికి యాటిట్యూడ్ ఎక్కువ కొంచెం చెప్పారా ప్లీజ్ మీరు. సో గైస్, బేసికల్గా చెప్పాలంటే నైనికి చాలా అంటే చాలా ఓవర్ చేస్తుంది చిన్న చిన్న వాటికి. కొంచెం నేను స్టూడియోకి కొంచెం లేట్ వచ్చినా సరే, ఒకవేళ మధ్యాహ్నం లంచ్ చేయకపోయినా సరే, నేను క్లయింట్స్ తోటి పర్సనల్గా లోపల ట్యాటూ వేస్తున్నా సరే, సీ ప్రొఫెషన్ అనుకోండి, ప్రొఫెషనల్ లాగా ట్రీట్ చేస్తున్నా. ఇద్దరు ఆర్టిస్టులు ఎందుకు ఉన్నారు స్టూడియోలో? ఎవరు ఉన్నారు? ఇద్దరు కాదు, నీతో కలుపుకొని అక్కతో కలుపుకొని నలుగురు, 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అంత దూరంకి వచ్చేసి ఇప్పుడు సారీ క్లయింట్స్ అంత దూరం నువ్వు పొద్దున్నే వస్తున్నావు కదా, ఈ బిహేవియర్ నువ్వు పొద్దున్నే వస్తున్నావు కదా స్టూడియోకి? లేదు, అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి మెల్ల వస్తుంది. అక్క వచ్చి చూసుకుంటుంది కదా, మరి నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు టాటూస్? అక్కందనే ధీమాతో మెల్ల వస్తున్నావు. ఓకేనా? తర్వాత పర్సనల్ టాటూస్ వస్తే ఎవరైనా పో అని చెప్తారా బయటకి? ఎవరు? నువ్వు.
పర్సనల్ అన్నప్పుడు పో అని చెప్తారు ఎవరైనా సరే, అది నువ్వున్నా సరే కాదు కదా ఇంకొవరున్నా సరే పో అని చెప్తారు. ఎందుకంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అయ్యి మన జోన్స్ మనకున్నా సరే, అది అది నా తప్పు. ఫస్ట్ నీతో కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి నీతో చూసి చూసి లాస్ట్ గా యాక్సెప్ట్ చేసిన చూడు నాని. అవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు ఇప్పుడు ఏంది అసలు ఎందుకు పెట్టినావు కెమెరా పెట్టి ఆర్గ్యుమెంట్? నాకు బ్రేకప్ కావాలి. ఏంటిది బ్రేకప్ కావాలి? ఏంది బ్రేకప్? బ్రేకప్ కావాలి అంటే చిన్న చిన్న ఇష్యూస్ కూడా బ్రేకప్ చెప్తారా? మరి అట్లా అంటే రిలేషన్లో ఎందుకు రావడం? నువ్వు 9 డేస్ ఇక్కడికి ఎందుకు రాలేదు స్టూడియోకి? స్టూడియోకి ఎందుకు రాలేదు నీకు లిటరల్ రీజన్ తెలీదా? తెలుసు. నా ఎందుకు పోయినావు మళ్ళీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు అంటే నేను మా ఫ్రెండ్స్ తోటి నేను క్రికెట్ ఆడేది కూడా నేను అది ఇంటిమేట్ చేసి చెప్పాలా? నేను అడిగి వద్దని చెప్పినా కదా నాని. ఏంటిది అంటే క్రికెట్ ఆడేది ఆడొద్దు ఆడాలి అనేది కూడా అది కూడా నువ్వే డిసైడ్ చేసావు. పోయినందుకు మంచిగా అయింది కదా. మార్నింగ్ ఏదైతే ఏముంది పోయినందుకు మంచిగా అయింది సరే అయ్యింది. నేనైతే నేను ఏం అడగలేదు కదా, నేను చూసుకోలేదు. సో గైస్ నేను మా ఫ్రెండ్స్ తోటి అయితే స్టూడియో అయిపోయిన తర్వాత లైక్ అరౌండ్ 11:30-12 o'clock ఏమో బాక్స్ వెళ్ళండి, బాక్స్ గేట్కి. అక్కడ కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయ్యాక నేను ఆల్మోస్ట్ లైక్ 8-9 డేస్ స్టూడియోకి కూడా ప్రాపర్గా రాలేదు. వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినా కానీ ప్రాపర్గా అయితే అటెండ్ అవ్వలేదు. దాన్ని యాక్చువల్లీ నేను ఇంటిమేట్ కూడా వర్క్ చేయలేదు, ఇంటికి వెళ్తున్నాం కదా ఇంటి దారిలోనే కదా అందరు ఉండేది ఇంకా బాయ్స్ ఫ్రెండ్సే కదా అన్నట్టు మేము ఇంకా లైట్ తీసుకొని మేము ఆడుకుని వెళ్ళిపోయినాం. సో అప్పుడు ఆడేటప్పుడు అయితే ఫ్రాక్చర్ అయింది లైక్ అట్లా అన్నట్టు. ఇంకా వీడియోస్ అయితే మేము ప్రాపర్గా తీయలేదు. అట్లా ఫ్రాక్చర్ అయినప్పుడు నాకేం బాధ ఉండదు, నాకు చెప్పదు, నాకు చెప్పిపోతే అయిపోయేది. బాధ అంటే అర్థం చేసుకుంటారు కానీ కూర్చోబెట్టేసి పంచాయతీలు పెట్టి బ్రేకప్ అని చెప్పారు. నీకు చెప్పిపోవాలి అనే ఒక పాయింట్ లో నువ్వు బ్రేకప్ చెప్తా అంటే నువ్వు ఎంత సెన్స్ లెస్? లైక్ థింక్ చేస్తున్నావు ఇక్కడ అర్థమవుతుంది. అవును ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నా నువ్వు అనుకుంటున్నావు, అది నా పొసెసివ్ అని చెప్పేసి నీకు అర్థమైతలేదు. పొసెసివ్ కాదు లైక్ కంప్లీట్ నువ్వు బౌండరీస్ అది చేస్తున్నావు. ఏం బౌండరీస్? అంటే నువ్వు పెట్టు కంప్లీట్ గా ఇది దాటు ఇక్కడనే ఉండా నీకు చెప్పలేదు చేస్తున్నావు. నువ్వు నైట్ టైం లో ఎటన్నా పోవచ్చు, ఏడుకన్నా తిరగచ్చు, అదే నేను పోతే నేను పోయింది ఎట్టన్నా కాదు సరే క్రికెట్ కే ఒకటే రోజు అది కూడా క్రికెట్ కూడా మా ఇంటి పక్కనే. ఓకే హాస్టల్ నుండి లేట్ అయిపోతే ఏం చేస్తాం? ఏది లేట్ అయితే లేట్ వస్తే ఏం చేస్తున్నావు? ఏం లేట్ వస్తే నేను లేట్ వస్తే లేట్ అయిపోతే హాస్టల్ లేదు అని ఒక్క జస్ట్ కాలేజ్ చేయకపోతే హాస్టల్ లేదంటుంది కాలేజ్ చేస్తలేదంటుంది. సో దీనికి మీరే హాస్టల్లో నేను ఒకవేళ లేకపోయినా సో నేను ఏం చెప్పినా నేను ఏం చెప్పినా సరే లైక్ మీకు కంప్లీట్గా నెగిటివ్ ఎందుకు పుట్టేటట్టు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు నేను నార్మల్గా లేట్గా క్రికెట్ ఆడడానికి పోయినా అంటే దానికి ఎందుకు చెప్పకుండా పోయినా అని చెప్పేసి నేను హాస్టల్లో లేను నైట్ టైమ్స్లో బయటికి పోతే కాలేజ్ చేయకపోతే నీ ఫీల్ ఏందని అసలు దీనికి దీనికి అసలు కంపారిజన్ ఉందా లేదా ఒకసారి మీరే కింద కమెంట్లో అయితే చెప్పండి. కంపారిజన్ బయటికి అసలు హాస్టల్లో వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళాల్సిన పని ఏముంటుంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను ప్రతి ఒక్కటి నానికి చెప్పి ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నేను కూడా టెన్షన్ పడతా. ఓకే నీకి సరే ఫ్రెండ్స్ ఉన్నారా తిరుగుతారా బయటికి పోతారా అంటే అట్లా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. మరి అసలు ఏం అవసరం ఉంటుంది నా రాత్రి బయటకు పోయేది? నేను బయటకు పోతాను. నువ్వే అంటున్నావు కదా ఒకవేళ ఒకవేళ ఓకే నేను నీ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నేను అంత పొసెసివ్ అవుతున్నా. నేను పోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఇంటిమేట్ చేసిపోతే ప్రాబ్లం లేదు కదా. నువ్వు ఇంటిమేట్ కూడా చేయలేదు కదా. అరే నాతో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 30 మంది ఉంటారు. నాకేం తెలుసు నాడు క్రికెట్ ఆడుతున్నావు ఇంకెడికైనా పోయినావు. క్రికెట్ ఆడతారు ఇంకెడికి పోతారు? ఇంకెడికి పోయినావు నాకేం తెలుసు. రాత్రి 1 గంట రాత్రి ఏడికి పోతారు? నేమో నాకు ఒక మాట చెప్తే అయిపోయేది. ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలి నాని? ఇంత చిన్న చిన్న దానికి అన్నిటికి బ్రేకప్ నాకు తెలియదు. నాకు బ్రేకప్ కావాలి అంతే. ఎందుకు ఒక రీజన్ చెప్పు ఎందుకు బ్రేకప్? చెప్తున్నా కదా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఉన్నప్పటి నుండి నా ఫస్ట్ ఎట్లయితే ఉన్నాడో నాని అప్పట్లకి అసలు లేడు. ఫస్ట్ ఎట్లయితే ఎంటబడినాడు అని చెప్పేసి నేను చులకన చెయ్యలేదు. అందరి ముందు ఈక్వల్గానే రెస్పెక్ట్ ఇస్తా తీసి పడే అని నన్ను ప్రతి దానిలో నన్ను తీసి పడేస్తున్నాడు అనిపిస్తుంది. తప్పు అది కంప్లీట్గా. సే ఎప్పుడన్నా నువ్వు పోయి మిర్రర్ ముంగట నించుని ముఖం చూసుకుని నవ్వుతూ నవ్వినట్టుగా అనిపిస్తున్నావు, సీరియస్గా సీరియస్గా చూసినట్టుగా అనిపిస్తుంది. నేను ఈ 9 డేస్ ఏదైతే రాలేనో నువ్వు అది మైండ్లో ఒకటి పెట్టేసుకుని నాకు చెప్పకుండా పోయిండు విని కాలు ఎరిగింది మంచిగా అని చెప్పేసి నువ్వు ఆ మైండ్ సెట్లో నువ్వు ఉండబోయిందో నాకైతే తెలియదు. కానీ మంచిగా అందుకే కదా ఇంపార్టెన్స్ ఇస్తలేడు, ప్రిఫరెన్స్ ఇస్తలేడు, అన్నం తినిపిస్తలేడు, ఇది చేస్తలేడు, అది చేస్తలేదు, చిన్న 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 పాయింట్స్కి బ్రేకప్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అయితేనే ఉంటాయి ఇంకా ముంగట బ్రేకప్స్. ఫస్ట్ అందుకే యూజువలీ జనాలకి అసలు సొసైటీకి ఎందుకు ఇంత నెగిటివిటీ అంటుంది. ఎందుకు అవన్నీ చెప్పు?
ఎంతైనా లవ్ కదా ఎన్ని రోజులైనా బ్రేకప్ అన్నావు కదా ఇప్పుడే అంటే బ్రేకప్ చేసుకుంటా నాకైతే అర్థం అవుతుంది ఎందుకు ఇంత చిన్న చిన్న వాటికి సొసైటీలో కూడా లైక్ బ్రేకప్ ఎందుకు అవుతుంది అని వాళ్ళకి చెప్తే అన్న అర్థం అవుతుంది సరేనా వాళ్ళకి అర్థమైతే ఓకే నాకు సెన్స్ లేదు నాకు సెన్స్ లేదు అని చెప్తున్నావు ఆర్గ్యుమెంట్ చేయడం రాదు అంటున్నావు నేను పనికిరాని ఆర్గ్యుమెంట్ అంతా చేస్తాను లేదు నోరు తెరిస్తే ఆర్గ్యుమెంటే చేస్తుంది పనికిరాని ఆర్గ్యుమెంటే చేస్తా పనికిరాని ఆర్గ్యుమెంట్ చేస్తుంది సో టైం ఇవ్వట్లేదు ప్రాపర్ గా చూసుకోవట్లేదు రావట్లేదు అంటే నాకు లెగ్ ఫ్రాక్చర్ అయ్యి లైక్ నా హెల్త్ ఇష్యూ కొంచెం ప్రాపర్ గా లేకపోతున్నారు స్టూడియోకి రాలేదు నొక్కినారు స్టూడియోకి రాలేదు నొక్కినారు చెప్పు నాకు తెలియదు నేను పట్టించుకొని అర్థం లేను అర్థం చేసుకున్నప్పుడు కాలు ఎవరు నొక్కినారు ఒక్కసారి కూడా తైపోయిందా చేతులు ఎవరు నొక్కినారు చాలా టైం ఒక్కసారి నొక్కుతా ఫింగర్స్ బీట్ తో డైలీ కాళ్ళవి ఫింగర్స్ లేదు చెప్పు చెప్పు సరే లేదు లేదండి ఏంటి అమ్మ మాట్లాడి ఊకే వృతా ఉంటావు చోకడ కూర్చొని ఇట్లా అంటాడు ఇట్లా అంటాడే చోకడ కూర్చొని మాట్లాడుకుంటావు కాయకాయ చోకడ స్టార్టింగ్ కూడా నేను ఇట్లానే కాయకాయ టాటో వేస్తుంటే పక్కన కూర్చొని కాయకాయ అని అరిచినాను చోలరు పోకు కానీ పక్కన కూర్చొని చోలు ఒకప్పుడు ఇట్లా ఫీల్ అయినా నేను బయట ఆడ కూర్చున్నా కూడా బయట పక్కకు వచ్చి కూర్చోబెట్టుకుంటున్నా కదా అప్పుడు నార్మల్ గా నవ్వుకుంటూ చేసుకుంటూ పక్కన సైలెంట్ గా ఉంటుంది నేను ఇచ్చిన ఐస్ క్రీమ్ ఎందుకు అడిగినా చెప్పు ఈ రోజు ఏది చెప్పు ఏంటిది నేను ఇచ్చిన ఐస్ క్రీమ్ ఎందుకు అడిగినా అవసరం లేదు లైక్ ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉంటే నేను ఏం తెచ్చుకున్నా ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా సరే ఇద్దరికి ఈక్వల్గా పెడతాను నేను ఇద్దరికి ఈక్వల్గా నేను తీసుకొని వస్తాను సో లైక్ నేను నార్మల్గా ఇవాళ లోపల టాటూ వేస్తున్నాండే నా టాటూ చిన్నది ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది అయిపోయి నేను బయటికి వెళ్ళేసరికి లైక్ ఒక్కసారి తెచ్చుకొని లైక్ అన్నీ తింటా ఉంది చేస్తూ ఉంది అంటే ఎందుకు ఇట్లా పర్సనల్గా ఇది ఒక్కసారిగా చాలాసార్లు ఇట్లనైంది అంటే ఎందుకు ఇట్లా పార్షాలిటీ చూపించుకోవడం ఎందుకు అని చెప్పేసి అని చెప్పి నాకు థాట్ వచ్చినండి ఇంకా నేను చూసినా నన్ను అప్లోడ్ తెలుసు ఆకలి వేస్తుంది అంటే ఫుడ్ ఆర్డర్ పెట్టేది మాట్లాడుకోవే కెమెరా ఆన్ చేసి అవన్నీ నా ప్రాబ్లమ్స్ కాబట్టి నేను చెప్తున్నాను మాట్లాడడం చెప్తున్నాను సరే పో